ఆ ముగ్గురిపైనే జగన్ గురి. టార్గెట్ 3 పై జగన్ గన్. కుప్పంలో బాబు, మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో పవన్ ముగ్గురిని మట్టి కరిపించే వ్యూహం. ముగ్గురి ఓటమే లక్ష్యంగా జగన్ తంత్రం. బలమైన అభ్యర్థులకు కసరత్తు, అవసరమైతే ప్రకటించిన వారి మార్పు. సర్వేలపై సర్వేలు, లోతైన కసరత్తులు. జగన్ ఎత్తులకు అవుతారా చిత్తు? యుద్ధం చేస్తే శత్రుపక్షం కుదేలైపోవాలి, సైన్యం చల్లా చెదరైపోవాలి, రాజ్యం కోల్పోయి రాజు పారిపోవాలి. ఇదేదో అనగనగా ఒక రాజు కథ కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి రచిస్తున్న సరికొత్త యుద్ధ వ్యూహం. రానున్న ఎన్నికల్లో వైనాట్ వైసీపీ అంటూ సమర నినాదం చేస్తున్న జగన్ అంతటితో ఆగకుండా తనను ఎలాగైనా గద్దెదించాలని పొత్తు పెట్టి, జట్టు కట్టి, అదును కోసం పొంచి చేస్తున్న ప్రతిపక్షాలు తెలుగుదేశం జనసేన కూటమికి చావు దెబ్బ తీయాలని గట్టిగానే ప్లాన్ వేస్తున్నారు. మరో 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండటమే కాదు, తెలుగుదేశానికి ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేయాలని స్కెచ్ వేస్తున్నారు. అందుకే కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలన్నట్లు ప్రతిపక్ష ప్రధాన నేతలు పోటీ చేయాలనుకుంటున్న 3 స్థానాలపైన టార్గెట్ చేస్తున్నారు సీఎం జగన్. ఈ ఎన్నికల్లో గెలవడం పెద్ద విషయం కానే కాదు, అయితే ప్రతిపక్షంలోని ముగ్గురిని ఓడించాలి, వారిని అసెంబ్లీ గడప తొక్కనీయకుండా చేయాలి. ఇదే ప్రస్తుతం జగన్ అతని టీంకు నిర్దేశించిన అతి పెద్ద టాస్క్. ఈసారి ఎన్నికల్లో జాయింట్ కిల్లర్ల వార్త తన చెవిన పడాలి అంతే. దీనికోసమే తన నెట్వర్క్ను బలోపేతం చేస్తూ విస్తరింపచేస్తున్నారు జగన్. దీనికోసం ప్రత్యేకంగా పార్టీ రాజకీయ వ్యూహకర్త సునీల్తో పలు దఫాలుగా చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియా ప్రతినిధులు ఏ రోజుకా రోజు అప్డేట్లు అందించే టీములను నియమించాల్సిందిగా సూచించినట్లు సమాచారం. తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుప్పం తన కంచుకోటగా ఇన్నాళ్లు ఎదురు లేని నేతగా ఎదిగారు. ఏ ఎన్నికల్లో ఎలాంటి గాలి వీచినా కుప్పంలో తన స్థానం పక్కా అన్నట్టుగానే గెలుస్తూ వచ్చారు. అసలు కుప్పం నియోజకవర్గ ప్రజలు బాబు తప్ప మరో నేతకు ఓటేసి ఎరుగరు అంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్యనే కుప్పంలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో జగన్ బాబుపై విరుచుకుపడ్డారు. బాబుని ఇన్నాళ్లు మోసిన మీకు ఆయన ఏం ఇచ్చాడు అని ప్రశ్నించారు. బాబును నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే అని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా తమ ప్రభుత్వం కుప్పంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పేదల బతుకులు బాగుపడాలంటే బాబును ఓడించాలని పిలుపునిచ్చారు. 2019 ఏపీలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి వైఎస్ఆర్సీపీ కుప్పంపై కన్నేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు 7 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన కుప్పం అసెంబ్లీ స్థానంలో ఎలాగైనా పాగా వేయాలని నిర్ణయించుకుంది. 2024లో అధికారంలోకి వస్తే కుప్పం ఎమ్మెల్సీ కేజే భరత్ని మంత్రి చేస్తారని జగన్ బాహాటంగానే ప్రకటించారు. కుప్పం రీజనల్లో 70% పైగా జనాభా, వెనుకబడిన మండలాలు కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గూడుపల్లెలో విస్తరించి ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకున్నప్పటికీ బాబు కుప్పం స్థానం పదిలంగా ఉంది. అందుకే ఈసారి బాబు పోటీ చేసే కుప్పం స్థానాన్నే టార్గెట్ 1 అంటున్నారు సీఎం జగన్. కుప్పం తర్వాత సెకండ్ టార్గెట్ మంగళగిరి. నారా లోకేష్, చంద్రబాబు ముద్దుల తనీడు ఇక్కడ పోటీ చేయబోతున్నందున ఈ సీటుపై కూడా జగన్ ప్రత్యేక నజర్ పెట్టారు. నారా లోకేష్ పై ఎన్ని రాజకీయ సెటైర్లు వచ్చినా 2019తో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త పరిణితి చెందాడని తెలుగుదేశం అభిమానులే కాదు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు 50 రోజులు జైల్లో ఉండటం, యువగళం పేరిట లోకేష్ పాదయాత్ర చేయడం వల్ల కొద్దిగా రాటుదేలారని అంటున్నారు. అందుకే జగన్ చిన్న పామునైనా పెద్ద కరుతో కొట్టాలి అన్నట్లు మంగళగిరిలో నారా లోకేష్ పోటీని ఆషామాషిగా తీసుకోవట్లేదు. అక్కడ తమ పట్టు బిగించేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు. లోకేష్ రాజకీయంగా పుంజుకున్నా వైఎస్ఆర్సీపీ వ్యూహాలతో బెంబేలెత్తిపోతున్నారన్న మాట కూడా వినిపిస్తోంది. 2019లో మంత్రిగా ఉండి కూడా లోకేష్ ఇక్కడ ఓడిపోయారు. 2019లో లోకేష్ ను మట్టి కరిపించిన వైఎస్ఆర్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి సీఎం జగన్ వ్యూహాత్మకంగానే టికెట్ ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో బీసీలకు రాజ్యాధికారం నినాదంతో ముందుకు వెళుతున్నందున బీసీ అభ్యర్థితో లోకేష్ కు చెక్ పెట్టాలని జగన్ ఆలోచన. ముందు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని ప్రకటించారు. దీంతో అలిగిన ఆళ్ల రామకృష్ణ పార్టీకి రాజీనామా చేసి షర్మిల టీంలో చేరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అది కొన్ని రోజులే, గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా మళ్లీ వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ 2 సందర్భాల్లో జగన్ అదరలేదు, బెదరలేదు, తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా చిరంజీవిని తప్పించి మురుగుడు లావణ్యకు బాధ్యతలు అప్పగించారు. ఏ నిర్ణయమైనా అంతర్గత సర్వే ప్రకారమే ఉంటుందని జగన్ ఆంతరంగికులు అంటుండటంతో ఎవరూ ఏమీ అనని స్థితి. మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఓట్లు అధికం. అదే సామాజిక వర్గానికి చెందిన మహిళలను అభ్యర్థిగా తెరపైకి తెచ్చారు సీఎం జగన్. మరోవైపు లోకేష్ ఇప్పటి నుంచే కోట్లు కుమ్మరిస్తున్నారని అంటున్నారు. మరి జగన్ బీసీ కార్డు ఎంత మేరకు పనిచేస్తుందో చూడాలి.
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నట్లు జగన్ మూడో టార్గెట్ జనసేనాని పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ 6 నెలల ముందు నుంచే ఏపీలో ప్రచార హడావిడి ప్రారంభించారు. వారాహి యాత్ర పేరిట పలు రోడ్డు షోలలో వైఎస్ఆర్ సిపిని అధినేత సీఎం జగన్ ను ఇష్టానురీతిగా విమర్శించడం ప్రారంభించారు. పవన్ కనిపిస్తే పరిగెత్తుకు వచ్చే ఆయన అభిమానుల్లోనే అతని తీరుపై సవాలక్ష సందేహాలు అనుమానాలు. వారాహి యాత్ర ప్రారంభంలో ప్రతిపక్ష ఓట్లు చీలనివ్వను అన్నారు. గత ఎన్నికల్లో ఓడించారు కదా, మరి సీఎం అభ్యర్థి ఎలా అవుతానని తన అభిమానులనే నిలదీశారు. ఆ తర్వాత నేనే సీఎం అవుతానన్నారు. ఆ తర్వాత పొత్తు పేరుతో కేవలం 24 సీట్లతో సర్దుకొని కిమ్ అనకుండా ఉన్నారు. ఇన్ని షేడ్స్ చూపిస్తున్న జనసేనాని నమ్మేదెట్లా అని జన సైనికులే అంటున్నారు. మొదటి నుంచి ఈ తతంగం జాగ్రత్తగా గమనిస్తున్న జగన్ ఈసారి పవన్ కు గెలిచే ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. 2014లో పవన్ ఫ్యాక్టర్ అని విశ్లేషకులు ఊదరగొట్టినా 2019లో చివరకు తన సీటు కూడా ఓడిపోవడంతో ఏ ఫ్యాక్టర్ పనిచేయదని తేల్చేశారు జగన్. అయితే చంద్రబాబు పవన్ ఏ కాపు సామాజిక వర్గాన్ని నమ్ముకున్నారో ఆ వర్గం పెద్దలతోనే పగబట్టించే రాజకీయ వ్యూహాన్ని రచించారు జగన్. కాపు పెద్దలు హరిరామ జోగయ్యతో లెటర్లు రాయించి గుట్టు చప్పుడు కాకుండా ఆయన కుమారుణ్ణి పార్టీలో చేర్చుకున్నారని కొందరంటున్నారు. అలాగే జనసేన వైపు అడుగులేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని రూటు మార్చి వైఎస్ఆర్ సిపి వైపు నడిచేలా చేయగలిగారు జగన్. అయితే పవన్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారో ఇప్పటికీ తేలని అంశం. గాజువాక అన్నాడు, ఆ తర్వాత పిఠాపురం అన్నాడు, ఇప్పుడు భీమవరం అంటున్నాడు. కానీ జగన్ మాత్రం ఈ అంశాన్ని లైట్ గా తీసుకోలేదు. పవన్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా సరే ఓడించేందుకు తీవ్రంగా వ్యూహ రచనలు చేస్తున్నారు జగన్. గోదావరి జిల్లాల నుంచి కాపు నేతల్ని తమ పార్టీలోకి లాగేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన అభ్యర్థినే బరిలోకి దించేందుకు జగన్ శక్తియుక్తులు పన్నుతున్నారు. ఇప్పటికే పిఠాపురం ఇన్ఛార్జిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగాకి తను ప్రకటించారు. అయితే పవన్ ఒకవేళ పిఠాపురం నుంచి పోటీకి దిగితే వైఎస్ఆర్ సిపి తదనుగుణంగా అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేదా అతని కుమారుడు చెల్లారావును బరిలో దించుతారని అంటున్నారు. ఇటీవల పార్టీ తిద్దం పుచ్చుకున్న హరిరామ జోగయ్య తనయుడు సూర్యప్రకాష్ పోటీలో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. సో రానున్న ఎన్నికల రణరంగంలో ముగ్గురు నేతల్ని మట్టి కరిపించేందుకు వైఎస్ఆర్ సిపి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు వడ్డుతున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయో ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.